ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు అండ్ బీజేపీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు, మేము ఇన్ని సీట్లు గెలుస్తాం అన్ని సీట్లు గెలుస్తామని. మొన్ననే మూడు నెలల క్రితం తెలంగాణ ప్రజలు కర్రగాతి వాత పెట్టింది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే తీర్పు వచ్చిందో రేపటి రోజున రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తెలంగాణలో కూడా ప్రత్యేకమైన తీర్పు రాబోతుంది. దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఈ మోడీ గారి ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం విసిగిపోయి ఉన్నారు, మతతత్వ రాజకీయాలకు విసిగిపోయి మళ్ళీ ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశం కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ రాష్ట్రంలోనా దేశంలోనా కాంగ్రెస్ అనేటువంటి అధికారంలోకి రావడం చాలా స్పష్టం. తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 స్థానాలు మేము టార్గెట్ చేసుకున్నాం. బై మిస్టేక్ అయితే ఒక్క సీట్ వెళ్తే వెళ్ళాలి తప్ప 17కు 16 సీట్లు 100కు 100% కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. 17ను మేము టార్గెట్ చేసాం. రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధినాయకుడు నరేంద్ర రెడ్డి గారికి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట తెలంగాణ కాంగ్రెస్ చాలా స్పష్టంగా ముందుకు పోతుంది. తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఆల్రెడీ వచ్చిన 2 నెలలుగా ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్, మళ్ళొచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెసే ఉంటుంది. 17కు 17 స్థానాలు మా మొదటి లక్ష్యం, అయితే కనుక 16 చాలా స్పష్టం. 100 మార్క్ మై వార్డ్. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.